విశ్వాసం ఏమి తినకూడదు చూడండి ఈ లోకంలో కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ఏమి తినాలి ఏమి తినకూడదు చెబుతాం మనం ఏమి చూడాలి ఏమి చూడకూడదు చెబుతాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు చెబుతా ఉంటాం ఎన్ని నియమాలు అన్నమాట రావాలా రాకూడదా పోవాలా పోకూడదా చేయాలా చేయకూడదా ఈ నియమాలన్నీ ఎవరికి ఉన్నా గానీ క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా క్రైస్తవ జీవితం అంటే ఒక నియమముతో కూడిన జీవితం ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడంటే చెప్పండి ఆ స్కూల్లో లేకపోతే కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ పాటిస్తేనే వాటికి లోబడి జీవిస్తేనే మంచి ఉద్యోగం వచ్చింది ఆ నియమాలలో ఏం మిస్ అయినా ఉద్యోగం రాదు కదా దౌర్భాగ్యుడిగా తిరుగుతా ఉన్నాడు ఈరోజు క్రైస్తవ జీవితము ఒక నియమంతో కూడుకున్నది ఈ నియమాలన్నీ పాటిస్తేనే పరలోక రాజ్యాలకు చేరతాం ఈ నియమాలు పాటించకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి నరకానికి అగ్నిగుండానికి వెళ్తాం నరకానికి వెళ్తా ఉంటాం అగ్నిగుండానికి వెళ్తా ఉంటాం యేసుక్రీస్తు అంటున్నాడు కదా దేవుడు అంటున్నాడు కదా మీరు ఏమి తినాలో ఏమి తినకూడదు నేను చెప్తా బైబిల్ చాలా చారిత్రక గ్రంథం బైబిల్లో ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని లిఖించబడ్డాయి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు రాయబడదు బైబిల్లో యశగ్రంథం 55 అధ్యాయం చూస్తే యశగ్రంథం 55 మొదటి వచ్చిన చదువుదామండి తప్పిగొనిన వారులారా నేల ఎద్దకు రండి రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలు చెదరు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు చాలు యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఎవరికైతే దప్పుకుందో ఎవరైతే ఆహారం కావాలో రండి ఏమి రోకలు ఎక్కర్లా ఏమి డబ్బులు ఎక్కర్లా ఉచితంగానే రక్షణ అంతవరకుందా చదవండి రెండో వచనం రెండో వచనం ఆహారము కాని దాని కొరకు ఒక్కరు చదవండి అందరూ చదివితే అర్థం కాదు ఆహారము దాని కొరకు మీరేలా లోకల్ ఎందుకు ఇస్తారు ఆహారం దాని కొరకు ఈరోజు నిజంగా ఆలోచిస్తే ఆహారము కాని దాని కొరకు చాలా మంది ఖర్చు పెడుతున్నారు మంచి ఆహారం కావాలంటే మంచిగా సంతృప్తి ఆహారం తినమని తల్లిదండ్రులు చెబుతుంటే బయట తిండి ఎక్కువైతుంది ఒక ఆయన గారు చెబుతున్నారు కదా అన్న మా అమ్మాయి మంచి ఆహారం ఉన్న ఫ్రూట్స్ యాపిల్స్ బనానాస్ ద్రాక్షలు అన్ని నష్టంగానే తిందన్నా ఎప్పుడు చూసిన బయట బజ్జీలు బోండాలు పానీపూరీలు అన్నా తినేసా నిజంగానా నిజంగా ఆలోచిస్తే ఐదింటే బలమా ఈ తింటే బలమా చాలా మంది కూడా కాని దాన్ని తింటున్నారు ఆరోగ్యం ఇచ్చేదాన్ని తినట్లా ఆరోగ్యము లేని దాన్ని తింటూ ఉంటున్నారు ఆరోగ్యము లేని దాన్ని తింటూ ఉంటున్నారు అమ్మచ్చ విజయవాడలో ఒక యవనస్తుడు విజయవాడలో ఒక యవనస్తుడు పెళ్లి కొరకు పెళ్లి వివాహం కొరకు సిద్ధపరచబడ్డాడు పెళ్లి చూపులకి పెళ్లి కుమార్తె తరపున బంధువులు వచ్చారు ఆ యవనస్తుడు ఆటో డ్రైవర్ అంట పెళ్లి కుమార్తె తరపున బంధువులు వచ్చారు ఆ పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నాడు బంధువులు రాదని లోపల ఆటో డ్రైవర్ కాబట్టి లోపలికి వచ్చాడు నెలకిని తిరిగి నెలకిని తిరిగి కింద పడిపోయాడు అందరు కాచారు ఏంటి పెళ్లి చూపులకు వస్తే ఆ పెళ్లి కుమారుడు ఏంటి అట్లా మెలకిని తిరిగి పడిపోయాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు కదా ఏమన్నారంటే అయ్యా బాడీ మాత్రమే ఉంది లోపల అవయవాలు పనిచేయట్లేదు సైలెంట్ ఉండాలి ఇక్కడ లోపల అవయవాలు పనిచేయట్లా
आश्चर्य पैक चूस्ते बागने किडनी दबाई गुंडे दबाई ऊपरति दबाई शरीर में पेगल दबाई कारण ऑटो ड्रैवर का चाल मन उल्लमी त्रागोत तिगोत कई नवल शरीर में अवयवाली दबा अवी अवसर ले तिटा की का तिना अवयवाली वाड़ी व्यक्त पे ब्रशना पे ब्रश स्पीड रुद्दा ब्रश रुद्दक आ ब्रश बुग्ग ना बैठक एक्टे बुग् बैठक कारण आती चूस बुग्गो लपल की एदो लू पेस दी पड़कने दाक बुग्गो उसी बुग कुल ब्रश रुद्दक बैठक निजा पैस्थित एटी का दाने को आतुत पड़ता व्यक्ति अना पास्टर दी अना अजयुद्ध ताड़चेवर सृष्टिचारना देवड़े अना मैं ताड़चेट देवड़े सृष्टिस्ते अना मैं मेरे मन ताटकल दावदन देवड़ेगा सृष्टि ताटकल दाग तपे देवड़ेगा इच्छी अड़का राष्ट्र गार अर्थ एम चपाल अर्थ एम चपाल अर्थ करते अना तमिल तम अड़ताेद गेदलना गेदलिए पाल ताता ताबा नैने का इंटर अंदर रोज गिंदी पाल ताता अच्छा सर मैं रोज गेद पेड़ कदा पेड़ तिटावा चपंडे पेड़ तिंता अत पेड़ तिंदना पेड़ देवड़ा देवड़ा तम अर्थ ज्ञान उपयोगु एमी तनकूद देवड़ नीत ज्ञाचा का दादी को आश पड़ना तिंना लोक तिना तिंते नीक आरोग्य तक नी इष्ट तिंटे नीक अनारो्यम इकते रेप रेप काबे अभी नी शरीरा दबा शरीरा दबे हास्पल पोलता बागोत उन्ना हास्पल को डाक्टर ताइते दस्तरा ताइते दस्तरा ताकड़ माने डाक्टर गारे माने चाल मंदे खाली दाने को प्रयास पड़ता तिने तागे तागट इष्टमच्छी रीति जीवित वस्तू वरंगलते रैलवे स्टेशन वापस्टर कल पड़ा फस्ट प्रईज सैकंड प्रईज थर्ड प्रईजगा फस्ट प्रईज के एरनेमो कैंसर सैकंड प्रईज के एरनेमो गुंडे नब्बू थर्ड प्रईज के एरनेमो ऊपरतिल नब्बू इवी रे गुटका कैनील तिंदी राशि अवी रे एम चेपे गुटका तिंदे कैनील रहा फस्ट प्रेज कावला सैकंड प्रेज कावला थर्ड प्रेज कावला इंटर लेनी गवर्नमेंट अट्ठा चबते बागड़ताेमोनी फ्लैक्सी वाल पोस्टर तैयार प्रियम मित्रमा क्रीस्तु अंगीकृते देश अंगीकृते कोई तीन कोई तीन निला ध्यान मोदी व्यवहार स्वार्ता आरो अध्याय याबल व्यवहार स्वार्ता आरो अध्याय याबे परलोक दिग्च जीवाहारमुने परलोक दिगवच्च जीवाहारमुनेवड़ना दी तिंतेने तेलेंगे येसु क्रीस्त येसु क्रीस्त तिंना येसु क्रीस्त येसु क्रीस्त तिंटे चपंडी येसु क्रीस्त बेसु क्रीस्त तिंटे येसु क्रीस्त जीवाहारा हृदय का आह्वान
హృదయ యేసుక్రీస్తు ఉంచుకోవాలి. హృదయంలో యేసుక్రీస్తుని ఉంచుకోకుండా నువ్వేది చేసినా కూడా నరకానికే పోతావు. నువ్వు ఖరీదైన మెను కావచ్చునేది, లేకపోతే పెద్ద పెద్ద హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఖరీదైన పంచభక్ష పరమాన్నాలు తినొచ్చు, తప్పలేదు. కానీ జీవాహారమైన యేసుక్రీస్తుని తినకపోతే నరకమే నిలుతారు. అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు శాంతినిస్తా. సమస్త జనులారా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు, అందరూ సమానమే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు ప్రజలందరికీ ఆహ్వానం, రండి తినండి, నన్ను జీవాహారమైన యేసుక్రీస్తుని భుజించండి. ఈరోజు నిజంగా ఒక రక్షణ పొందిన బిడ్డగా, ఒక బాప్తిస్మం తీసుకున్న బిడ్డగా ఏమి తినాలంటే యేసుక్రీస్తుని తినాలి. యేసుక్రీస్తుని తింటామంటే యేసుక్రీస్తుని నీ హృదయంలో ఉంచుకోవాలి. అంటాడు కదా ప్రకటన మూడో అధ్యాయం చూసుకుంటే 3:20 ప్రకటన, ఎవరైతే ఆహ్వానిస్తారు అంట ప్రకటన, నేను జయించి, ఇదిగో ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము అనుకున్నాడు. తలుపు తీస్తే నేను మీ ఇంట్లోకి వస్తా. ఇంట్లో కంటే హృదయమనే ఇల్లు. నువ్వు తలుపుది, హృదయమనే తలుపుది. ఇంకా నువ్వు తలుపుది లేదా, ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా, ఇంకా విశ్వాసం లేదా నీకు? యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు, బిడ్డా తలుపుది, హృదయమనే తలుపుది, నేను నీ హృదయంలోకి వస్తా. ఆహ్వానించు. జీవాహారము ఆయనే. ఆ జీవాహారాన్ని తింటే చెప్పండి, జీవాహారాన్ని తింటే నిత్యము రాజు, పరలోక రాజు, యుగయుగాలు యుగయుగాలు. ఈ లోకపు ఆహారం తింటే నరకంలోకి పోతాం. యేసుక్రీస్తుని తప్ప ఇంకేం తిన్నా సరే ఆయన హృదయంలో చేర్చుకోకపోతే అగ్నిగుణమే. ఈరోజు మొదటగా ఒక విశ్వాసి జీవాహారమైన యేసుని పూజించాలి, హృదయంలోకి ఆహ్వానించాలి. రెండు ధరండి, ఏసుకేలు 3:3 వచ్చి, ఏసుకేలు 3:3 ఏసుకేలు 3:3 నరపుత్రుడా నేను రెండో వచ్చాను, ఏసుకేలు 3:2 నేను నోరు తెరువుగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. రెండో దేవుడు చెప్పండి, ఒకటోదేమో చెప్పాలన్నా చెప్పాలి, ఏసుక్రీస్తు తినాలి, రెండోది గ్రంథాన్ని తినాలి. గ్రంథము, గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం. గ్రంథం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని తినాలి. ఒక ఆయన రోజు అలవాటు అంటే ఏంటంటే పొద్దున్నే రాస్తారంట, బైబిల్ తీసుకుంటారంట, కళ్ళు మూసుకొని పేజీ తీస్తారంట, పేజీ తీసిన తర్వాత బొటనేల దగ్గర ఎక్కడ వాక్యం వస్తే ఆ వాక్యం చదువుతున్నారు. ఆయనకు అలవాటు, కొంతమంది అదే అలవాటు కలిగి ఉంటారు, కొంతమంది ఏమో క్యాలెండర్లో వాక్యం చదువుతారు, కొంతమంది ఏమో బైబిల్ తీసి బొటనేల దగ్గర ఏ వాక్యం ఉంటే అని చదువుతారు. ఒక అధ్యాయం చదువుకోరు, ఎందుకంటే వాళ్ళు తొందరలో ఏదో ఒకటి చదువుకుని పోతారు, బైబిల్ ఏదో కూడా చదివా అనుకుంటారు. ఒక ఆయన ఏం చేశాడు, పొద్దున్న బైబిల్ తీసి తీగానే ఈ వాక్యం వచ్చిందంట, గ్రంథము నాకు తినిపించగానే వచ్చిన వచ్చింది అనుకున్నాడు కదా పాపం. ఒక నెల తర్వాత ఆయన బైబిల్ తీసుకుని చర్చకు వచ్చాడు. చర్చకు వస్తే ఏం జరిగిందండి, ఆది కాలం లేదంటా, ఇది పక్కన ప్రకటన గ్రంథం లేదా? ఏంటి బ్రదరు, ఏంటి బ్రదరు, బైబిల్ తెచ్చుకున్నా గానీ ఆది కాలం లేదు, ప్రకటన గ్రంథం లేదంటే? అన్నా అన్నా పొద్దున్నే లేస్తే బైబిల్ తీసుకుంటే నాకు ఆ వాక్యం వచ్చిందన్నా, గ్రంథము తినాలని వాక్యం వచ్చిందన్నా. అందుకనే పొద్దున్ననేమో ఆది కాలం నుంచి ఒకటో పేజీ దగ్గర నుంచి తింటున్నా అన్నా, సాయంత్రం అయ్యేసరికి ఏం ప్రకటన గ్రంథం చివరి పేజీ నుంచి తింటున్నా అన్నా. ఇంకో ప్రకటన గ్రంథం అయిపోయింది, ఆది కాలం అయిపోయింది అన్నా తింటాం, ఇంకా మధ్యలో అయ్యి ఉన్నాయి ఇవి కూడా తింటా అన్నా అన్నాడు. తింటామంటే గ్రంథాలు రావడం కాదు, పేజీలు రావడం కాదు, తింటామంటే ఆయన వాక్యాలని అంగీకరించారు, ఆయన గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలను పాటించాలి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల్ని వినాలి, తింటామంటే గ్రహించుకోవాలి. ఈరోజు
विषय अड़ता पोदे ले बैबि अंतम चपंड चत पोदे ले बैबि अंतम चुनाव मूड चत वेरी वेरी सैड चला बाधाक विषय प्रति रोज ग्रंथा चलो बैबि चल बैबि चलने प्रार्थना चर्वा पन मे అది తింటామంటే రోజు బైబిల్ చదువుకోవాలి, నమరేసుకోవాలి, వాక్యాలు చదువుకోవాలి. అందుకున్న పశువులు ఏం చేస్తా చెప్పండి, తింటా ఉంటాయి, వచ్చి రాత్రి మాత్రం నమరేస్తా ఉంటాయి. ఈరోజు మనిషి మాత్రం నమర వేయలేకపోతున్నారు. ఈరోజు మనం ఆయన గ్రంథాన్ని తినాలి, ఆయన వాక్యాలు తినాలి. క్లుప్తంగా చెప్తున్న మూడో విషయం చూద్దానండి. యోహాను సువార్త 6:54 వచ్చి ఇంకా ఏం తినాలి, ఒక విశ్వాసి ఏం తినాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరైతే యేసుక్రీస్తు శరీరం తింటారో ఆయన రక్తం త్రాగుతారో వాళ్ళకే నిత్య జీవం. అన్న శరీరం తింటే రక్తం తాగటం ఏంటి చెప్పండి. పరమాణు నరహంతకులమా, నరమాంస భక్షకులమా, మనుషులు తింటాం మనం. ఆయన శరీరం తింటామంటే ఏం చెప్పండి. ప్రతి ఆరు వారం కూడా ఆరాధన మూర్తిని చేయవేయాలి, ప్రతి వారం కూడా సరి చేసుకోవాలి. ఆదివారం ఆదివారం సరి చేసుకోవాలి. ప్రభా ఈ వారంలో ఏ తప్పు చేశానో సరిదిద్దయ్యా. ప్రభా నీ శరీరాన్ని తినడం ద్వారా, నీ రక్తాన్ని త్రాగడం ద్వారా ప్రభా నాలో ఉన్న అపవిత్రత తీసివేయ్యా. ఈరోజు ఎంత మంది ఆయన శరీరాన్ని తాగుతున్నారు, తింటున్నారు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నారు. ఏదైనా చిన్న పని వస్తే చాలు బయటకు వెళ్ళిపోతా ఉంటాం, మందిరాన్ని ఎగరబడతా ఉంటాం. ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు మందిరానికి దూరంగా ఉంటా ఉంటాం. ఆయన అంటాడు కదా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని తినాలి. ఎన్నో విషయం చెప్పండి. ఇది మూడో విషయం, నాలుగో విషయం చెప్తారండి. వ్యవహార సంవత్సరం 4:4 4:32 అందుకాయన భుజించినకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, భుజించినకు మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. అందరూ అనుకున్నారు కదా, వాళ్ళు మాకంటే ఇక్కడ సపరేట్ గా ఏమైనా పెడుతున్నారేమో, ఏమైనా సపరేట్ బిర్యానీలు ఏమైనా పెడుతున్నారేమో అనుకున్నారు అక్కడ శిష్యులు. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏంటంటా కింద చదవండి. శిష్యులు 30 శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొని యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, రెండింటిని తినాలంట. ఏంటంటే ఒకటి ఆయన చిత్తము నెరవేర్చడం. ఆయన చిత్తం, ఆయన చిత్తం అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించాలి. ఈరోజు మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవించడం కాదు. రక్షణ పొందిన తర్వాత ప్రభా నాకు ఉద్యోగం రాదు నాకు ఇష్టమయ్యా ఉద్యోగం వచ్చినట్టు చేయి అడగడం కాదు. ప్రభా నాకు పెళ్లి కాదు నాకు ఇష్టమయ్యా నువ్వు పెళ్లి అయినట్టు చేయి, లేకపోతే నాకు అది కావాలి ఆరోగ్యం కావాలి, లేకపోతే అవి కావాలి ఇవి కావాలి నా ఇష్టం. మన ఇష్టాలన్నీ దేవుడి దగ్గర చెప్పి ప్రభా నా ఇష్టాలన్నీ దియ్యయ్యా అంటాం కాదు. ఆయన ఇష్టం ఏందో తెలుసుకోవాలి. ఏంటి ఆయన ఇష్టం చెప్పండి, ఏంటంటే ఆయన ఇష్టం నరకానికి పోకుండా ఉండటం ఆయనకి ఇష్టం, నువ్వు అగ్నిగుండంలోకి పోకుండా ఉండటం ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టం నెరవేర్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ముందు నరకానికి పోకుండా అగ్నిగుండానికి పోకుండా తప్పించుకో, అది ఆయనకి ఇష్టం. నీకేం కావాలో అది కాదు ఆయనకి ఇష్టం. ఆయనకి కావాల్సింది నెరవేర్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, అదే ఆహారం. దేవుడికి ఇష్టమైనట్టు జీవించు, నీ ఇష్టమైనట్టు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, దేవునికి ఇష్టమైనట్టు జీవించు, అదే ఆహారం. ఆయన చిత్తం నెరవేర్చుకో. చివరికి 5 5 అదే 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఆయన పని అంట ఎవరి పని చెప్పండి. 5 ఏంటంటే ఆయన పని చేయటం ఆహారంగా, ఆయన చిత్తం నెరవేర్చడం నీకు ఆహారంగా. ఆయన పని అంటే
చెప్పన ఆడపన అంటే దేవుని మందిరంలో ఉన్న పని దేవుని పని ఈ రోజు దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు కదా 24 గంటల్లో నీ కోసం నీ భార్య కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం లేదా నీ తల్లిదండ్రుల కోసమే 24 గంటలు ఖర్చు పెడుతున్నావా దేవుని కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు దేవుని కొరకు ఆయన పని చేయడం కోసం ఎవన సమయాన్ని కేటాయిస్తున్నావా అందరం దా సొంత కార్యాలనే చూసుకుంటున్నారు ఫిలిప్పీ 2:21 ఫిలిప్పీ 2:21 వచ్చింది అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు అందరూ సొంత కార్యాలను చూసుకుంటున్నారు ఆయన కార్యాలను చూస్తున్న ఈ రోజు యేసుక్రీస్తు పల్లవులు చేయట్ల సొంత పనులు మాత్రం ఎంత కష్టమైనా చేసుకుంటారు మందిరంలో పని లేకపోతే ఇంకా ఏ పని ఇంకా పని ఆయనకి ఇష్టమైన పనులు చేయట్ల ఈరోజు బాప్తిసం తీసుకున్న బిడ్డగా ఆయన పని కూడా చేయి అదే మీకు ఆహారం 5 ఆహారాలు చెప్పుకున్నాం ఏ విధంగా చెప్పండి విశ్వాసులు ఒకటని యేసుక్రీస్తు తినాలి రెండోది పరిశుద్ధ గ్రంథాన్ని నమరేయాలి మూడవది ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగాలి నాలుగవది ఆయన ఇష్టం నెరవేర్చాలి ఐదవది ఆయన పని అదే ఆహారం ఈరోజు బాప్తిస్మం తీసుకున్నా సరిపోరా రక్షణ పొందితే సరిపోరా నేనేదో బాప్తిస్మం తీసుకున్నానే అని ఎగరక్కర్లా అసలు ఉంది ముందు ముసలి పండుగ